ఫ్యాక్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్, ఈ అనంత విశ్వంలో ఎన్నో రకాల క్రియేచర్స్ అనేవి కొన్ని కోట్ల సంఖ్యలో జన్మనిస్తున్నాయి. యావరేజ్ గా మన భూమి మీద ఒక రోజులో 4 లక్షలకు పైగా మనుషులు పుడుతున్నారు. అలా చూసుకుంటే జంతువులు, పక్షులు, చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ప్రతిరోజు కొన్ని కోట్ల వాటికి జన్మనిస్తున్నాయి. అయితే నేను ఇంతకు ముందు చెప్పినంతా మన భూమి మీద పుట్టే అండ్ అలాగే మన భూమి మీద జన్మనిచ్చే వాటి గురించి చెప్పాను. అయితే ఇప్పుడు మనం స్పేస్ లోకి వెళ్దాం. స్పేస్ లో జన్మనిచ్చిన మొట్టమొదటి జీవి ఏదో తెలుసా? ఆఫ్ కోర్స్ మీలో చాలా మంది మనుషులే కదా అని అనుకుని ఉంటారు, బట్ మనుషులు కాదు. టెక్నికల్ గా స్పేస్ లో మొట్టమొదటిసారిగా జన్మనిచ్చిన క్రియేచర్ కాక్రోచ్. మీరు ఈ ఫోటోలో చూస్తున్న ఈ బొద్దింక పేరు హోప్ అండ్ ఈ బొద్దింకే స్పేస్ లో మొట్టమొదటిసారిగా జన్మనిచ్చిన జీవి. ఈ బొద్దింకని రీసెర్చ్ లో భాగంగా ఫోటాన్ ఎం శాటిలైట్ అనే ఒక శాటిలైట్ ద్వారా స్పేస్ లోకి పంపించారు. అలా స్పేస్ లో పంపినప్పుడు ఈ బొద్దింక 33 కాక్రోచ్లకి స్పేస్ లో జన్మనిచ్చింది. సో దాని కారణంగానే ఈ కాక్రోచ్ స్పేస్ లో జన్మనిచ్చిన మొట్టమొదటి జీవి అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎయిడ్స్. ఈ ఎయిడ్స్ వ్యాధి పైన సైంటిస్టులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయోగాలు అయితే చేస్తున్నారు. అయితే 13 ఏళ్ల నుంచి సైంటిస్టులు హెచ్ఐవి ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ ని కనిపెట్టలేకపోతున్నారు. అయితే సరిగ్గా 13 ఏళ్లు గడిచిన తర్వాత ఈ ఎంజైమ్ కి స్ట్రక్చర్ ని కనుక్కున్నారు. అంత కాంప్లెక్స్ గా ఉన్న ఈ స్ట్రక్చర్ ని కనుగొన్నది ఏదో పెద్ద డాక్టరో సైంటిస్టో అండ్ అలాగే ఏదో రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ అనుకోకండి. నిజానికి ఆ స్ట్రక్చర్ ని కనుగొన్నది ఎవరో కాదు, మన గేమర్స్. ఫోల్డిట్ అనే ఆన్లైన్ గేమ్ ద్వారా దీనికి స్ట్రక్చర్ ని కేవలం 3 వీక్స్ లోనే కనుగొన్నారు. ఈ ఫోల్డిట్ గేమ్ అనేది ఎలాంటి గేమ్ అంటే ఒక సైన్స్ గేమ్. అయితే దీన్ని ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్స్ ని అండ్ అలాగే కొన్ని రీసెర్చ్ వాటికి ఈ గేమ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఈ గేమ్ ని యూజ్ చేసుకుని 3 వీక్స్ పాటు కష్టపడి కొందరు గేమర్స్ ఈ హెచ్ఐవి ఎంజైమ్ కి స్ట్రక్చర్ ని కనుక్కున్నారు. 13 ఏళ్లుగా డాక్టర్స్ వల్ల, సైంటిస్ట్ల వల్ల పాసిబుల్ కానిది కేవలం గేమర్స్ వల్ల 3 వీక్స్ లో సాధ్యమైందంటే గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. నార్మల్ గా మనం యావరేజ్ గా మనం ఇన్ని సంవత్సరాలు బతుకుతాం అండ్ అలాగే మనం ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాం అనే ఒక క్యాల్కులేషన్ ని వేసుకుంటాం కదా. అయితే సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిస్టుల అంచనా ప్రకారం 1950లో మనుషుల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేవలం 52 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత 1950 నుంచి 2019 వరకు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కొంచెంగా పెరుగుతూ వచ్చింది. అలా 2019 వరకు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎంత వరకు పెరిగిందో తెలుసా? 72 ఏళ్లకు పెరిగింది. అంటే ఈ 2019 అంచనా ప్రకారం సగటుగా ఒక మనిషి 72 సంవత్సరాలు బ్రతుకుతాడన్నారు. కానీ 2019 తర్వాత ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కొంచెం తగ్గిండొచ్చు అనే చెప్పుకోవాలి. మరి 2019 నుంచి ఇప్పటి వరకు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిందా లేదా పెరిగిందా అనేది మీరే కామెంట్స్ లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎలక్ట్రిక్ సిస్టమ్స్. ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ అనేవి ఎంత కాంప్లెక్స్ అంటే అందులో ఒక్క ఫ్యూజ్ పోయినా, ఒక్క సర్క్యూట్ పోయినా కూడా టోటల్ కొలాప్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంప్యూటర్ సిపియులోని మదర్ బోర్డ్ ని తీసుకుంటే అది చాలా అంటే చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. దాంట్లో మనకు కనిపించే ప్రతి చిన్న ఎలిమెంట్ కూడా ఇంపార్టెంట్. దాంట్లో ఉండే చిన్న ఎలిమెంట్ ఖరాబ్ అయినా కూడా టోటల్ సిపియునే పాడవుతుంది. అంటే దాంట్లో ఉండే ప్రతి ఎలక్ట్రికల్ పాయింట్స్, లైక్ దాంట్లో ఉండే ప్రతి 0, ప్రతి 1 కూడా ఇంపార్టెంట్. సేమ్ ఇలాగే లిఫ్ట్ సిస్టమ్స్ లో కూడా ఒక ఫ్యూజ్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ ఫ్యూజ్. చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా. నిజానికి ఈ ఫ్యూజ్ చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా ఈ ఫ్యూజ్ గనక లేకపోతే అపార్ట్మెంట్స్ లో ఉన్న టోటల్ లిఫ్ట్ సిస్టమ్స్ అన్ని షట్ డౌన్ అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, వోల్కనోస్ లో ఉన్న లావా కేవలం రెడ్ కలర్ లోనే అండ్ అలాగే ఆరెంజ్ కలర్ లోనే ఉంటుందని మీ అందరూ అనుకొని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా లావా అనేది ఇలా బ్లూ కలర్ లో ఉండడాన్ని చూసారా? మీరు ఇక్కడ చూస్తున్నది ఇండోనేషియా దేశంలో ఉండే జేన్ అనే ఒక లార్జ్ స్కేల్ వోల్కనోలో ఉండే లావా. అయితే మన ప్రపంచంలో ఉన్న అన్ని వోల్కనోస్ లో లావా అనేది రెడ్ కలర్ లో లేకుంటే ఇలా ఫైర్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. కానీ కేవలం ఈ వోల్కనోలో మాత్రమే లావా అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. అయితే ఇక్కడ లావా అనేది ఇలా బ్లూ కలర్ లో ఉండడానికి కారణం సల్ఫర్. అంటే ఆ వోల్కనోలో మండేదంతా సల్ఫర్ కాబట్టి అందుకే అక్కడ ఫైర్ అనేది బ్లూ కలర్ లో వస్తుంది. సో దాని కారణంగానే లావా అనేది ఇక్కడ బ్లూ కలర్ లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, గైస్, మీరు నార్మల్ గా ఎవరి దగ్గరికైనా వెళ్లి సారీ చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమించండి అని అడుగుతారు కదా. అయితే జపనీస్ కల్చర్ లో నార్మల్ గా మనలాగా సారీని చెప్తే వాళ్ళు క్షమించండి అని అడిగినట్టు కాదంట. జపనీస్ కల్చర్ లో ఎలా ఉంటుందంటే మనం ఎవరి దగ్గరికైతే సారీ అని చెప్పడానికి వెళ్తున్నామో వాళ్ళ దగ్గరికి గుండు చేయించుకుని వెళ్ళాలి. ఇలా గుండు చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తేనే క్షమించండి అని వాళ్ళకి నోటీస్ అవుతుందంట. అయితే ప్రెసెంట్ ఉన్న మోడర్న్ కల్చర్ లో ఇలా చేయడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. కానీ పూర్వం మాత్రం ఈ కల్చర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు ఇక్కడ చూస్తున్న ఈ అమ్మాయి ఒక బయోనిక్ గర్ల్. ఎందుకు బయోనిక్ గర్ల్ అన్నానో మీకు ఫ్యాక్ట్ చివరిలో అర్థమవుతుంది. ఈ అమ్మాయికి మన వరల్డ్ లోనే ఒక రేర్ సిండ్రోమ్ ఉంది, అదే క్రోమోజోమ్ 6 డిలీషన్. అంటే ఈ అమ్మాయికి పుట్టుకతోనే క్రోమోజోమ్ 6 అనేది ఈమె బాడీలో లేదు. సో దీని కారణంగా ఆమె ఎక్కువ
ఎక్కువసేపు నిద్రపోలేదు అండ్ అంతేకాదు ఈమెకి అసలు పెయిన్ అనేది ఉండదు. ఈమె బాడీ అనేది ఎంత పెద్ద పెయిన్ అయినా కూడా తట్టుకోగలదు. ఒకసారి ఏమైందంటే ఈ అమ్మాయికి కార్ యాక్సిడెంట్ అనేది జరిగింది. అప్పుడు ఈమె చేయి అనేది విరిగిపోయింది. నార్మల్ గా ఎవరికైనా చేతులు కాళ్ళు విరిగితే ఎంత పెయిన్ వస్తుందో మీ అందరికి తెలుసు కదా. కానీ ఈమెకున్న క్రోమోజోమ్ 6 డిలీషన్ కారణంగా ఈమెకి కొంచెం కూడా పెయిన్ అనేది కలగలేదు. అయితే డాక్టర్స్ ఏం చెప్పారంటే మన ఊళ్ళోనే ఒక స్పెషల్ ఎబిలిటీ కలిగిన అమ్మాయిగా ఈమెని గుర్తించారు. ఎందుకంటే క్రోమోజోమ్ 6 డిలీషన్ అనేది మన ప్రపంచంలో చాలా అంటే చాలా రేర్ గా జరుగుతుందంట. సో ఈ కండిషన్ ఉండడం వల్ల ఈమెకి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు కాబట్టి ఈమె స్పెషలే కదా మరి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, నార్మల్ గా మూవీస్ లో యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఐ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు ఐ కాంటాక్ట్ లెన్స్ ని పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న ఐ కాంటాక్ట్ లెన్స్ ని పెట్టుకుని వాళ్ళు వాళ్ళ లుక్ ని చేంజ్ చేసుకుంటారు ఆ సినిమా క్యారెక్టర్ కోసం. అయితే ఇప్పుడు మనం ఒక సర్జరీ గురించి మాట్లాడుకుందాం. ఆ సర్జరీ ఎలా ఉంటుందంటే మీ యొక్క ఐస్ యొక్క కలర్స్ ని పర్మనెంట్ గా చేంజ్ చేస్తుంది. ఈ సర్జరీ పేరు ఇంప్లాంట్ సర్జరీ. ఈ సర్జరీని యూజ్ చేసి మన యొక్క ఐస్ యొక్క కలర్ ని పర్మనెంట్ గా చేంజ్ చేయొచ్చు. ఈ సర్జరీని ఎలా చేస్తారంటే లేజర్ ట్రీట్మెంట్ ని యూజ్ చేసి ఈ సర్జరీని చేస్తారు. నార్మల్ గా మనకున్న ఐస్ యొక్క కలర్ ని రిమూవ్ చేసేసి ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఏ కలర్ నైతే కావాలనుకుంటున్నారో ఆ కలర్ లోకి మీ ఐస్ ని చేంజ్ చేస్తారు. సో అప్పుడు మీ ఐస్ పర్మనెంట్ గా మీరు ఏ కలర్ లో అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్ లోకి చేంజ్ అవుతాయి. అలాగని మీరు మీ ఐస్ యొక్క కలర్ ని చేంజ్ చేసుకోవడానికి ఈ సర్జరీని చేయించుకోకండి. ఎందుకంటే ఇది లేజర్ ట్రీట్మెంట్ కాబట్టి ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. హ్యూమనాయిడ్స్. హ్యూమనాయిడ్స్ అంటే మనుషుల్లాగా ఉండే రోబోట్స్. ఇవి చూడడానికి అండ్ అలాగే వీటి యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఇట్ ఇస్ హ్యూమన్స్ లాగానే ఉంటాయి. అంతేకాదు ఈ హ్యూమనాయిడ్స్ అనేవి మన మనుషుల కంటే చాలా అంటే చాలా అడ్వాన్స్డ్. మీలో చాలా మంది ఈ హ్యూమనాయిడ్స్ ని కేవలం రీసెంట్ గానే వీటి యొక్క థియరీని డెవలప్ చేసి రీసెంట్ గా కనుగొన్నారని మీరు అందరూ అనుకుని ఉంటారు. కానీ ఏన్సియంట్ కాలంలో ఈ హ్యూమనాయిడ్స్ గురించి ఎన్నో థియరీస్ ని డెవలప్ చేశారు. లియోనార్డో డావిన్సీ 1495 కాలంలోనే ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి ప్రస్తావించారు. అంతేకాదు వీటి గురించి ఎన్నో థియరీస్ ని డెవలప్ చేసి వీటి డిజైన్స్ ని కూడా తయారు చేశారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం మనందరం వాడుతున్న ఈ టెక్నాలజీని ముందే ప్రిడిక్ట్ చేశారు. కానీ 1495లో ఈ రోబోట్స్ హ్యూమనాయిడ్స్ గురించి ఉండడం అనేది అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు ఈ ఫోటోలో చూస్తున్న ఈ ట్రీట్మెంట్ అనేది చూడడానికి కొంచెం వింతగా ఉంది కదా. ఈ ట్రీట్మెంట్ పేరు ఇజామా అండ్ కప్పింగ్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ కోసం కొన్ని కప్స్ ని యూజ్ చేసి మన స్కిన్ పైన పెడతారు. ఆ కప్స్ కి ఒక వాక్యూమ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఆ వాక్యూమ్ ద్వారా రివర్స్ ప్రెజర్ అప్లై చేసి మన స్కిన్ ని లోపలికి పీల్చుతారు. సో ఈ ట్రీట్మెంట్ కారణంగా కొన్ని కొన్నిసార్లు మనకి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. బేసిక్ గా ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పటిది కాదు, ఇది ఏన్సియంట్ కాలంలోనే చేసే ఒక ట్రీట్మెంట్. అయితే కొన్ని థియరీస్ లో ఈ ట్రీట్మెంట్ ని పూర్వం ఈజిప్టియన్స్ ఎక్కువగా చేసుకునే వాళ్ళని ఉంది. ఇంకొన్ని థియరీస్ లో మాత్రం ఈ ట్రీట్మెంట్ ని చైనీస్ ప్రజలు చేసుకునే వాళ్ళని ఉంది. ఇంతకీ ఈ ట్రీట్మెంట్ ని ఎందుకు చేస్తారో చెప్పలేదు కదా. బేసిక్ గా ఈ ట్రీట్మెంట్ అనేది కేవలం ఒక్క పెయిన్ కోసం చేసుకోరు. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, హెడ్ ఏక్ ఇలా ఎన్నో వాటి నుంచి రిలీఫ్ కోసం ఈ ట్రీట్మెంట్ ని చేయించుకుంటారు. ఈ ట్రీట్మెంట్ ని చేయడానికి నియర్లీ 20 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు 10,000 ని కాస్ట్ చేస్తారు. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోలేదు. సో ఇక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.